రాజన్న సిరిసిల్ల వేములవాడలో డబ్ల్యూటీఎఫ్ స్ట్రైకర్స్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ క్రాంతి కుమార్, కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ హాజరయ్యారు. మొదటి బహుమతి 20,116 రూపాయలు కౌన్సిలర్ కందుల శ్రీలత క్రాంతి కుమార్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ విజయ్లు మాట్లాడుతూ క్రీడలతో శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు. ప్రతి క్రీడలో గెలుపోవటములు సహజం, గెలుపోవటములు క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో వేములవాడ వాసులకు రాబోయే రోజుల్లో మినీ స్టేడియం అందుబాటులోకి రానుందన్నారు. ఇన్ని రోజులు ఆడి ఎండనగా వాననగా యూత్ కష్టపడి గెలుపొందిన క్రికెట్ టీం ఫస్ట్ ప్రైజ్ డబ్ల్యూటీఎఫ్ రన్నర్ రాయల్ టీం గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజుల్లో ఒక చదువే ముఖ్యం అని ప్రతి తల్లిని అనుకుని పిల్లల్ని చదువు చదువు అని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే చదువుతో పాటు ఆటలు స్పోర్ట్స్ ముఖ్యంగా ఉండాలి. క్రికెట్లో ఒక క్రికెట్ ప్లేయర్గా ఆడటం ఓడడం గెలవడం సహజం. మరి ఇంకా గట్టిగా పోటీ ఇస్తూ మరి ప్రేక్షకులకు కూడా ఆనందదాయకంగా అవకాశం కల్పిస్తూ మీరు ఇన్ని రోజులు ఆడి మరి విజేతలుగా నిలిచిన మీ ఇరువురు జట్లకు కూడా మరి రన్నర్ గారు కానీ విన్నర్ కానీ మీ ఇద్దరి శుభాకాంక్షలు తెలియజేస్తూ